నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుండి 12 గంటల తర్వాత లాక్ డౌన్ అమలు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ వెల్లడి. మెరుగైన సేవలను అందించాలి వైద్యులు సిబ్బందికి సూచించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. మూడవ రోజు కూడా ఫోన్ ద్వారా కోవిడ్ బాధితులను పలకరించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. వివాహం జరుపుకునేవారు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. తహసీల్దార్ కే రవిబాబు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా బుధవారం నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి లాక్డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య దృష్ట్యా సీఎం జగన్ ఆదేశాల మేరకు కరోనాని కట్టడి చేసేందుకు లాక్డౌన్ను విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని 12 గంటల తర్వాత సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వ్యాపారులు దీనికి సహకరించాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఈ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది కాబట్టి ఈ చైన్ కట్ చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎంతో సాహసోపేతంగా రేపటి నుంచి అంటే 5వ తారీఖు నుంచి 12 వరకే షాపులు వ్యాపారాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ 12 వరకే నడుపుకొని 12 తర్వాత పూర్తి లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ తెనాల్లో మనం రెండింటి దగ్గర నుంచి లాక్డౌన్ చేస్తూ ఉన్నాం గత 10 రోజుల నుంచి. ఇప్పుడు రేపటి నుంచి 12 నుంచే లాక్డౌన్ ఇంప్లిమెంట్ అవబోతా ఉంది. సో దయచేసి ప్రజలు వ్యాపార సంఘాలు అన్నీ స్ట్రిక్ట్గా 12 మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని 12 దగ్గర నుంచి సంపూర్ణ లాక్డౌన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం. మనం ఇప్పుడు 2 దగ్గర నుంచి లాక్డౌన్ చేసినప్పుడు ప్రజలకి ఎంతో ధైర్యం వచ్చింది. అలాగే ప్రజలు ఈ లాక్డౌన్ ద్వారా ఆ చైన్ని కట్ అవుతుందన్న విశ్వాసంతో కూడా ఉన్నారు. దయచేసి మళ్ళీ చూస్తూ ఉన్నాను, యువత రోడ్ల మీద ఏ అవసరం లేకపోయినా పని లేకపోయినా దయచేసి రోడ్డు మీదకు రావద్దు. రేపటి నుంచి పోలీసులు కూడా స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేయమని చెబుతున్నాను, నేను కూడా మానిటరింగ్ చేస్తాను. దయచేసి అందరూ సహకరించండి. ఈ పెద్ద విపత్తు నుంచి మనందరం బయటపడాలా. ఈ బయటపడాలన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనందరం సమర్థించాలా, మనందరం దాన్ని అమలు చేయాలా. కోవిడ్ కేర్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. మంగళవారం టిట్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న డాక్టర్స్ వివరాలు, అందుబాటులో ఉన్న మందులు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అట్లీస్ట్ వన్స్ దే ఆర్ కమింగ్ అవుట్ వైటల్ ఎంత ఎన్నిసార్లు చూసారు, వాట్ ఈస్ యువర్ ప్రోటోకాల్ వైటల్ గురించి, ఎన్నిసార్లు చూస్తున్నారు ప్రతిరోజు? వన్ టైం ఓన్లీ. రెండు షిఫ్ట్ ఏ టైం ఉంది? మార్నింగ్ షిఫ్ట్ ఏ టైం? 8 to 2 షిఫ్ట్ ఉంది. దే విల్ చెక్ వన్స్ అండ్ దెన్ నెక్స్ట్ షిఫ్ట్లో ఎందుకు దే ఆర్ నాట్ చెకింగ్? అనంతరం కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్ నందు 780 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, రోజుకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు సక్రమంగా భోజన సదుపాయం కల్పించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.
కోవిడ్ బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్ నందు ఈసీజీ ల్యాబ్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ నియమించినట్లు తెలిపారు. తెనాలి కోవిడ్ కేర్ సెంటర్ కేంద్రంగా డివిజన్లోని అన్ని కోవిడ్ కేర్ సెంటర్స్ కు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు మయూర్ అశోక్ వెల్లడించారు. ఏపీ టెడ్కో కోవిడ్ కేర్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశాము. దాదాపు ఇప్పుడు ఒక వీక్ అయింది. ఇప్పుడు ఈరోజు అరౌండ్ 780 ఇన్మేట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. టోటల్ కమ్యూనిటీ నెంబర్ చూస్తే దాదాపు 1200 వరకు ఇక్కడ పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. అంతకుముందు కొంతమంది 7 డేస్ తర్వాత డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. ఈ సెకండ్ వేవ్ సందర్భంగా కొన్ని అడ్మిషన్ క్రైటీరియా డిశ్చార్జ్ క్రైటీరియా కూడా ఉన్నాయి. లాస్ట్ పోయినసారి మనం 14 డేస్ ఇక్కడ క్వారంటైన్ చేసాము. ఈసారి 10 డేస్ వరకు చేస్తున్నాము. ఈ రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తున్నాము 3 రోజులు. దీంట్లో క్రైటీరియా అంతే, 3 రోజుల నుంచి ఫీవర్ లేదు, మొత్తం స్టేబుల్గా ఉంటే ఆ పేషెంట్కి ప్రతిరోజు డిశ్చార్జ్ కూడా చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ట్రయాజింగ్ ఫెసిలిటీ కానీ, ఈసీజీ ఫెసిలిటీ, ల్యాబ్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఇక్కడ రిక్రూట్ చేశాము. డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అన్నీ ఇక్కడ సఫిషియంట్ నెంబర్గా లాస్ట్ 2 డేస్ 3 డేస్లో నుంచి రిక్రూట్ చేశాము. సో మొత్తం ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ కానీ మెటీరియల్ కానీ సఫిషియంట్గా ఉన్నాయి. కొంచెం కోఆర్డినేషన్ చేయడానికి, ఇంకా బెటర్ కోఆర్డినేషన్ చేయమని కూడా చెప్పాను. సో దట్ ఇక్కడ వచ్చిన పేషెంట్కి ఏదైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా దే షుడ్ గో టు ద రూమ్స్. ఆ రూమ్స్లో కూడా ప్రాపర్ అక్కడ స్టే, ప్రాపర్గా ఒక పీస్ఫుల్ స్టే కానీ, ఒక స్టేబుల్ స్టే కానీ, అండ్ దే షుడ్ రికవర్ ఇమీడియట్లీ. దానికోసం ప్లానింగ్ చేస్తున్నాము. ఈ తెనాలి డివిజన్లో ఇదే గొప్ప ఫెసిలిటీ. మిగతా కూడా ఇంకా 4 కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము. రేపల్లే, తర్వాత బాపట్లలో ఏపీహెచ్ఆర్డీ ఉంది, తర్వాత పొన్నూర్ అండ్ బట్టిప్రోలు, ఈ నలుగురికి కూడా సేమ్ ఫెసిలిటీ అక్కడ కూడా ఇవ్వడానికి ప్లానింగ్ చేస్తున్నాము. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్స్ కె రవిబాబు, వెంకటరత్నం, కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి, డాక్టర్ మధు, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సిటీ స్కాన్ సేవలు మంగళవారం నుండి అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల జరిగిన వైద్యశాల అభివృద్ధి కమిటీలో సిటీ స్కాన్ను వినియోగంలోనికి తీసుకువస్తామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపిన నేపథ్యంలో దానిని మంగళవారం నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బయట ఎక్కువ పట్టి సిటీ స్కాన్ చేయించుకోలేని వారికి ఇది ఉపయోగపడుతుందని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వైద్య సిబ్బంది తెలియజేశారు. కోవిడ్ బాధితులతో ఫోన్ ద్వారా మాట్లాడే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ 3వ రోజు మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కోవిడ్ కేర్ సెంటర్, కోవిడ్ వైద్యశాలలోని కోవిడ్ బాధితులకు ఫోన్ చేసి అక్కడ అందుతున్న వైద్య సేవలను, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయం మరియు ఇంజెక్షన్లు ఇవ్వడం లేదనే సమస్యను బాధితులు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని వెల్లడించారు. ఎట్టుంది? బాగుందా అక్కడ? ఓకే, డాక్టర్స్ చూస్తున్నారా? బాగానే. ఓకే, నీ ఫుడ్ అది బాగానే ఉందా? ఏంటి, ఏం బాగాలేదు చెప్పు. అంటే టేస్ట్ కొంటలేదా? ఓకే, ఏమేమి పెడుతున్నారు? ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తున్నారా? ఓకే, బాగున్నావు నువ్వు? రైట్, ఏం అదే పడమాకు, కోలుకొని బాగా వస్తావు. బాగుంది, నీకు ఏ వచ్చినా ఫోన్ చేసుకో. నేను అన్నాబాబు శివకుమార్ని, తెనాలి ఎమ్మెల్యేని. అమ్మా, తిలక్ గారు హాస్పిటల్లో ఉన్నారా? ఓకే, ఎట్టున్నారు? బాగున్నారా? ఓకే, హాస్పిటల్ అంతా బాగా చూస్తున్నారా? ఓకే, చూడమ్మా, తగ్గపోతే నాకు పెడతారులే ఆక్సిజన్ బెడ్ కూడా ఇస్తారు. ఒకవేళ నీకు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, నా పిఎన్ నెంబర్కి ఇస్తాను, చేసి పెడతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు మనోధైర్యం నింపేందుకు వారితో ఫోన్ ద్వారా మాట్లాడటం జరుగుతుందని, అందరూ వైద్య సేవలు, భోజన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మంగళవారం నుండి మరో 50 బెడ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజల యొక్క ఆరోగ్యం కోసం
ఆయన తీసుకుంటున్న శ్రద్ధ, ఆయన తీసుకుంటున్న మౌంటింగ్, అలాగే ప్రజాప్రతినిధులుగా మా నియోజకవర్గాల్లో మేమందరం మౌంటింగ్ చేసి, మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను అన్ని కోవిడ్ని నివారించే కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా అధికారులతో అందరం సమన్వయంతో మానిటరింగ్ చేస్తూ ఉంటాం. మీ ఆరోగ్యాన్ని అలాగే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడే దానికోసం ఏమేమి ఎఫర్ట్ చేయాలో అన్నీ చేసి అన్ని ఫెసిలిటీస్ని మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. బాగా ఈరోజు మానిటరింగ్ చేయటం వలన డాక్టర్స్ కేర్ కానీ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ పెంచాం. సో డెఫినెట్గా ఈ పేషెంట్స్తో ఇంట్రాక్ట్ అయ్యే కార్యక్రమం అనేది, తద్వారా ప్రజలు కూడా పాపం వాళ్ళు ఎంతో ధైర్యంగా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. నేను మాట్లాడినప్పుడు ఎంతోమంది పేషెంట్స్ ఎంతో ధైర్యంగా అయ్యా బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు, మీరు ఫోన్ చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది, ధైర్యంగా ఉంది, మేము కోలుకొని బయటకు వస్తాం, అలాగే ట్రీట్మెంట్ బాగుంది, ఇంత బాగా చూస్తున్నారు అని చెప్పి కూడా ఈరోజు చూడటం అవటం జరిగింది. ఏమేమి అవసరం ఉంటాయో ఆ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో అన్ని ప్రోగ్రామ్స్ని కోవిడ్ పేషెంట్స్కి ఇంకా మెరుగైన ఎఫర్ట్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనం ఏమైతే ఏరియాల వారీగా తెనాల్లో 8ని కోవిడ్ హెల్ప్ లైన్స్ పెట్టామో ఆ హెల్ప్ లైన్స్ దగ్గర నుంచి కూడా హెల్ప్ డెస్క్ ద్వారా హెల్ప్ జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న విరామం.